ప్రజాకంటక పాలనకు చర్మగీతం పాడే మార్పు మొదలైందని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలవల్ల బాబ్జీ అన్నారు. బాబ్జీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ ఓటర్లను బెదిరించి పంచాయతీలను చేజిక్కించుకోవాలనే అధికార పక్ష నేతల ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు. కస్బా పెంటపాడు గ్రామంలో అధికార పార్టీకి చావుదెబ్బ కొట్టిన గ్రామ ప్రజలు అరుగోల్సు గ్రామంలో లారీ యజమానులను బెదిరించిన పసుపు జెండా నియోజకవర్గంలో రెపరెపలాడిందన్నారు. దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. తెలుగుదేశం నాయకులపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారన్నారు. मरी वेला चला आनंददायक उसे नु इंचार्ज नियमित पंचायती एलक्षन राव पंचायती एलक्षर क्रियाशील प्रेस्टेजी मरी सुमार अलायंस इरवे रूम ग्रामल ने 43 గ్రామాలకు ఎన్నికలు జరిగితే 22 గ్రామాలు మన అలయన్స్ గెలుచుకోవడం జరిగింది. ఇవాళ మరి అంతకంటే ఏంటి అంటే ఒక దౌర్జన్యకరమైన ప్రభుత్వం ఇక్కడ ఉంది. మరి అందర్నే బెదిరించే ఎమ్మెల్యే ఉన్నాడు. మొత్తం అందర్నే బెదిరించడమే కార్డులు తీసేస్తానని లేకపోతే నీ వ్యాపారాన్ని పాడు చేస్తానని అలాగని ఇలాగని అవాకులు చవాకులు ఇంకా చెప్పాలంటే वाल अबाई को चलरेगी मरी माटन जरूर चोटते कस्वा पेंटपाड़ने ग्राम देश पार्टी नायक तोटगोपी गार चला दारुण अवमानक जरूर दाखिल सामधानमे तुम याब तुम ओटल तो मरी कस्वा पेंटपाड़ सर्पंच गेल जी మరి ఇలాంటి కార్యక్రమాల్లో దురగతాలో చేస్తేనే ఒక రకంగా మనం ఆ దురగతాల్ని మనం ఎదుర్కొని ఈవేళ ఈ 22 మందిని గెలుచుకోవడం జరిగింది. వాళ్ళు అంటున్నారు ఏంటి ఇదేదో అపవిత్ర కలయిక వాళ్ళందరూ కలిసిపోయారు మూడు పార్టీలు కలిసిపోయినాయి అలాగే ఇలాగా అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మీరు చేసే దురగతాల్ని బట్టి ఇక్కడ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కలయిక జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలే ఉంటాయి తప్పనిసరిగా. మరి మున్సిపాలిటీని గాని తాడేపల్లిగూడెం మున్సిపాలిటీని గాని అలాగే రేపు జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ జనసేన సత్తా చూపిస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.